फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो एंटे एपी अम्मी वे अकाउंट्स की मन को 83,000 కోట్లైతే ప్రభుత్వం मन को मंजूर చేసిందన్నమాట। सो దే విడుదల చేసింది అమౌంట్ అంతే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి కొద్దిగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది। सो ఈ అమౌంట్ అనేది ఎందుకు ఇస్తారు అంతే కాకుండా మనకి ఏంటంటే త్వరలో 5వ విడత రేషన్ అనేది కూడా ప్రారంభించబోతున్నారు। సో దాని గురించి అంతే కాకుండా మనకు కొత్తగా బిఎం కార్డ్స్ అనేది ఇష్యూ చేశారు కదా, సో వాటికి ఈకేవైసీ అనేది చేయించుకోవాలి। సో దీన్ని ఎక్కడ చేస్తారు, ఏ విధంగా చేసుకోవాలి, ఈ ఈకేవైసీ చేసుకోకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా, కార్డ్ అనేది యాక్టివ్ లో ఉంటుందా ఉండదా అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు। మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది। అంతే కాకుండా మన ఛానల్ లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే వచ్చే గంట గుర్తు పై నొక్కి నేను చేసే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ లోనే పొందండి। మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం మొదటగా ఏంటంటే మనకు అమ్మఒడి బ్యాంక్ అకౌంట్స్ కి మనకు అమ్మఒడి బ్యాంక్ అమ్మఒడికి ఎవరైతే అమౌంట్ అనేది వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం 83,000 కోట్లైతే 83 కోట్లైతే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట। సో ఈ 83 కోట్లు ఎందుకంటే మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మనకు స్కూల్ బ్యాగ్స్ మరియు పాఠ్యపుస్తకాలు అంతే కాకుండా రెండు జతల షూలు మరియు నోట్బుక్స్ మనకు యూనిఫామ్ రెండు జతల యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు కదా। సో దాని గురించి అయితే మనకు 83 కోట్లైతే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఏపీ ప్రభుత్వం। మనకు నెక్స్ట్ మనకు ఆగస్ట్ లో స్కూల్స్ అనేది ప్రారంభమవుతాయి। ప్రారంభమయ్యే నాటికి విద్యార్థికి కూడా రెండు జతల యూనిఫామ్ అంతే కాకుండా మనకు షూస్ రెండు జతల సాక్స్ మనకు ఒక స్కూల్ బ్యాగ్ పుస్తకాలు నోట్బుక్స్ పెన్నులు ఇవన్నీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం ఫ్రీగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో ఆ విద్యార్థులకు మనకు సప్లై అనేది చేస్తుందన్నమాట। సో మనకి ఇంతకు ముందు లాగా కాకుండా యూనిఫామ్ కలర్ కూడా చేంజ్ చేశారన్నమాట। ఇంతకు ముందు ఏంటంటే మనకు బ్లూ కలర్ ఉండేది, ఇప్పుడు మనకు పింక్ కలర్ చేశారన్నమాట। ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్ తెరిచే నాటికి మనకు రెండు జతల యూనిఫామ్ అయితే ఇస్తారన్నమాట। సో దానికోసం 83 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట। ఎవరైతే ఫస్ట్ నుంచి 9th 10th వరకు ఎవరైతే చదువుతున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అమౌంట్ అనేది ఇచ్చి మనకు ఈ యూనిఫామ్స్ కోసం అలాట్ చేశారన్నమాట। సో మనం ఇంకా రెండో న్యూస్ చూసుకున్నట్లయితే మనకేంటంటే అమౌంట్ వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాకి కూడా మనకు అమౌంట్ అనేది కొద్ది అమౌంట్ అనేది చేస్తారన్నమాట। మనకేంటంటే ముందుగా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి యూనిఫామ్ రెండు జతలు ఇస్తారు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా। ఆ విద్యార్థికి ఇచ్చినటువంటి క్లాత్ అనేది ఇస్తారు, మనకు రెడీమేడ్ ఇవ్వకుండా క్లాత్ అనేది ఇస్తారు, మనం యూనిఫామ్ను కుట్టించుకోవాల్సి వస్తుంది అన్నమాట। సో దానికి కుట్టు కూలి మనకు ఇస్తారనమాట ఈ యూనిఫామ్లకు సంబంధించి। ఆ కుట్టి కూలు అనేది మనకు 2,000 రూపాయలు ఏమో మన అకౌంట్కి అనేది జమ చేస్తారనమాట। సో ఈ కుట్టి కూలు కోసం ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి మనకు అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం జమ చేస్తుందన్నమాట। సో దీనికి సంబంధించి ఇదే అన్నమాట, ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి మనకు కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తారనమాట ఈ యూనిఫామ్స్ కుట్టించుకోవడానికి। సో మనం ఇంకా త్రాడ్గా చూసుకున్నట్లయితే మనకు 5వ విడత రేషన్ అనేది ప్రారంభించబోతున్నారు। మనకు జూన్ 1వ తేదీ నుంచి అయితే 5వ విడత రేషన్ అనేది ఉంటుంది। 5వ విడత రేషన్లో ఏంటంటే మనకు కందిపప్పు అనేది సరఫరా చేస్తారనమాట। మనకు శనగలు అయితే ఇచ్చారు 4వ విడతలో 2వ విడతలో, మనకు ఇప్పుడు 5వ విడతలో ఏంటంటే మనకు కందిపప్పు అనేది ఇస్తారనమాట। సో 5వ విడత రేషన్కి సంబంధించి ఇది అనమాట। ఈ 1000 రూపాయల గురించి కూడా చాలామంది తెలియదు, 1000 రూపాయలు అయితే రాదనమాట, దాని గురించి ఎక్కడ అయితే న్యూస్ అయితే లేదనమాట। సో మనం ఇంకా చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది। ఇదేంటంటే మనకు వాలంటీర్స్ అనే వాళ్ళకు ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చారు, ఈపీడిఎస్ అనేసి ఒక యాప్ అనేది ఇచ్చారు। మనము ఈ యాప్లో వాళ్ళే వచ్చి మన వాలంటీరే వచ్చి మన దగ్గరకు వచ్చేసి మనకు ఈకేవైసీ అనేది చేస్తారనమాట। ఎవరైతే కుటుంబ మనకు రేషన్ కార్డు అయితే కొత్త బియ్యం కార్డు అయితే ఎవరికైతే మంజూరు చేశారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలన్నమాట। ఈకేవైసీ చేసుకోకపోతే మనకు రేషన్ కార్డు అనేది డియాక్టివేట్ అవుతుందన్నమాట, తొలగిస్తారనమాట। ఖచ్చితంగా కూడా మీ వాలంటీర్ని సంప్రదించండి, మీ వాలంటీర్కి ఒక మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఈపీడిఏఎస్ అనేసి, ఆ యాప్లో ఈకేవైసీ డీటెయిల్స్ అనేటివి పూర్తి చేస్తారనమాట। సో ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించినటువంటి వాలంటీర్ని సంప్రదించి ఈకేవైసీ అనేది చేసుకోండి। మనకి ఇంకా ఏంటంటే ఎవరైనా సరే కార్డు కొత్త కార్డు చేసుకోవాలన్నా లేకపోతే కొత్త కార్డులో యాడ్ చేసుకోవాలన్నా డిజిటేషన్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇప్పుడైతే ప్రొవిజన్ అయితే ఇచ్చారన్నమాట। మనకు ప్రతి ఒక్కరూ కూడా వీఆర్ఓ గారి దగ్గర మనకి డిజిటేషన్ కానీ ఈ యాడింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట। దీనికి ఒక నిబంధన ఏంటంటే ఖచ్చితంగా పల్స్ సర్వే అనేది చేసుకుని ఉండాలి, ఈ పల్స్ సర్వే చేసుకుని ఉంటేనే మీరు కొత్త కార్డుకి ఎలిజిబుల్ అవుతారనమాట। అంతేకాకుండా మీ ఫాదర్ వాళ్ళ కార్డులో మీ అమ్మ నాన్న వాళ్ళ కార్డులో అనేది స్ప్లిట్ అనేది చేసుకోవాలి, స్ప్లిట్ అనేది చేసుకుని మీ భార్య మీరు మీ పిల్లలు ఒక
కార్డు ఒక కుటుంబంగా పల్స్ సర్వే అనేది చేసుకుంటే మీకు కొత్త కార్డు రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా గమనించుకోండి. మనకి ఏంటంటే ఇంకా కొంతమంది అంటే అమ్మఒడికి సంబంధించి కొంతమంది అయితే అడిగారన్నమాట, ఈ అమ్మఒడికి సంబంధించి మా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అని. సో చాలామందికి అయితే ఈ బ్యాంక్ అకౌంట్స్ తప్పు వలనో లేకపోతే వేరే వేరే కారణాల వలన మనకు అమ్మఒడి అమౌంట్ అయితే రాలేదన్నమాట. సో అటువంటి వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి. మనకు దాని గురించి అయితే అప్డేట్ ఏం లేదు. మళ్ళీ మీరు కొత్తగా మనకు జనవరిలో మనకి అమ్మఒడి అమౌంట్ అనేది రెండో విడతగా మనకు అమ్మఒడి అంటే అమ్మఒడి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు. సో దానికి దగ్గరలో మనము ఆ స్కూళ్ళు తెరిచిన వెంటనే మనకు ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఏంటంటే ఈ అమౌంట్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఈ వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు, షేర్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్